ఎన్టీఆర్ తో కోటాల శివ తీసిన దేవరా ప్రివ్యూ ఆల్రెడీ పడిపోయింది, కానీ అందుకు 12 గంటల ముందు బాంబ్ పేల్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీకి అనిరుద్ పనిచేశాడు. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కి మ్యూజిక్ అందించాడు. కానీ ఏనాడు కూడా ఆ సినిమాల రిలీజ్ కి ముందు ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ దేవర విడుదలకు ముందు అనిరుద్ తో పాటు జ్ఞాన్ వేల్ ఇచ్చిన స్టేట్మెంట్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ పూనకాలు వచ్చేస్తున్నాయి. త్రిబులా రిలీజ్ టైంలో కూడా ఇంత రచ్చ జరగలేదు. ఇంతకీ అంతగా అనిరుద్ అన్న మాట ఏంటి? ఎందుకు ఆ స్టేట్మెంట్ వైరల్ అయింది? టేక్ ఎ లుక్. దేవర మూవీ గురించి అనిరుద్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్లో పూనకాలు మొదలయ్యాయి. ఎగ్జాక్ట్గా దేవర ప్రివ్యూ రోజే అనిరుద్ ఇచ్చిన స్టేట్మెంట్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేసేలా చేస్తోంది. ఎన్నో పెద్ద సినిమాలకు సూపర్ స్టార్ల మూవీలకు పనిచేసిన అనిరుద్ ఎవరి మూవీకి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ తారక్ మూవీ చూసి ఓ మ్యూజిక్ డైరెక్టర్గా తన మతే పోయిందన్నాడు. ఇంతవరకు ఎన్నడూ చూడని యాక్షన్ పార్ట్ని తను ఫస్ట్ టైం చూశాడట. ఫస్ట్ కాపీ చూసి దానికి మ్యూజిక్ కంపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇండియాలో కాదు యుఎస్లో బెస్ట్ రీ రికార్డింగ్ ఇవ్వాలని మనసు పెట్టి మరీ మ్యూజిక్ చేశాట. ఇంతగా ఓన్ చేసుకుని తను దేవరాకు బీజిఎం కంపోజ్ చేయడానికి కారణం గూస్ బంప్స్ వచ్చే భయానక సీన్లు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇంతవరకు ఇలాంటి సీన్లు తాను చూడలేదన్నాడు. హాలీవుడ్ బ్లాక్ బాస్టర్లైన అవెంజర్స్ లాంటి మూవీలకు దేవర ఏమాత్రం తీసిపోదన్నాడు. ఇందులో అండర్ వాటర్ ఫైట్ సీన్ 45 నిమిషాలున్నా అందులో 30 నిమిషాలు ప్రీ క్లైమాక్స్గా వచ్చి మిగతా 15 నిమిషాలు క్లైమాక్స్లో వచ్చిందట. ఈ 2 సెగ్మెంట్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయడానికి చాలా టైం తీసుకున్నా అన్నాడు అనిరుద్ధ్. తను షారుక్ జవాన్కి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. రాబోతున్న రజనీ మూవీ వేటయానికి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ దేవర మీద అనిరుద్ధే కాదు, సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ కూడా 30 రోజులు నిద్ర లేని రాత్రులు గడిపాను అన్నాడు. అంత కష్టపడి అండర్ వాటర్ ఫైట్ సీన్లు తీసామన్నాడు. ఇవన్నీ కేవలం ప్రమోషన్స్ కోసం అనే మాటలైతే కాదు, ఎంత లోతుగా వాళ్ళకి కనెక్ట్ అయితే తప్ప ఇలాంటి స్టేట్మెంట్స్ రావు. మొత్తానికి తక్కువగా రియాక్ట్ అయ్యే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ ఇచ్చిన స్టేట్మెంట్లతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జేబులో చేతులు పెట్టుకునే ఆనందంతో ఎటో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినట్టుంది.